హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియో ఒక కేక్ అండి సో కేక్ ఏంటంటే జాక్ ఫ్రూట్ కేక్ అండి పనస పండు ఉంటుంది కదండి సో దాంతో తయారు చేసే కేక్ అండి ప్రాసెస్లోకి అనేది మనం వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోకి టూ కప్స్ వరకు బాలామృతం పిండి అనేది యాడ్ చేసుకున్నానండి బాలామృతం పిండి అనేది అవైలబుల్లో లేని వారు రెండు కప్పులు మైదా కానీ లేదంటే రెండు కప్పులు గోధుమ పిండి అనేది కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నా దగ్గర అయితే బాలామృతం పిండి ఉందని చెప్పి నేనైతే దీంట్లో చేస్తున్నాను దీంట్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి సో ఇలా ఫైన్ పౌడర్ కింద చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇంకా ఇందులోకి ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి అనేది అవైలబుల్లో ఉంటే నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడైతే ఆయిల్ అనేది యాడ్ చేశాను సో ఆయిల్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ చేసుకున్నానండి మిక్సీ చేసిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం మిక్సీ చేసుకోవాలండి సో కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి మరి పలుచగా ఉండకూడదండి సో ఇప్పుడైతే పనస్తనల్ని నేను మిక్సీ చేసుకుంటున్నానండి సో పనస్తనలు ఒక కప్పు వరకు తీసుకున్నాను సో దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి సో దీన్ని ముందు మనం కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసాం కదండి సో అందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలాగా మొత్తం యాడ్ చేసుకోవాలండి సో ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి సో ఇలా మిక్సీ చేసేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి సో చూడండి మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి కేక్కి సో మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండి సో దీన్ని నేను కుక్కర్లోనే చేస్తున్నానండి సో కుక్కర్లో యాడ్ చేయడానికి ముందు నేను ఇలా సిలికాన్ బ్రష్తో ఆయిల్లో ముంచి ఇలా మొత్తం ఒకసారి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్నానండి సో ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ అనేది ఇలా మొత్తం యాడ్ చేసేసుకోవాలండి సో బ్యాటర్ మొత్తాన్ని మనం ఇలా యాడ్ చేసేసుకొని ఒక రెండుసార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి సో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకొని దాన్ని ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ప్రీహీట్లో పెట్టి ఉంచానండి సో దానిపైన మన కుక్కర్ అనేది పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం పనసతోన పిక్కలు ఉంటాయి కదండి సో ఆ పిక్కలని అయితే నేను ఇలా కట్ చేసేసి ఇలా పైన ఇలా వేసేసుకొని మన కుక్కర్ మూత అనేది విజిల్ బెల్ట్ అనేది తీసేసి ఇలా పెట్టేసుకున్నానండి నాకు ఇలా పెట్టేసుకున్న ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత అనేది తీసి చూస్తే కేక్ అనేది ఇలా కుక్ అయిందండి సో మనం ఎప్పుడూ కేక్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో చూడండి మన కేక్ అయితే బేక్ అయిపోయిందండి బేక్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలండి సో చూడండి ఇప్పుడు కేక్ అయితే చల్లారిపోయిందండి సో పూర్తిగా చల్లారిన తర్వాతే మనం కేక్ని డీమోల్డ్ చేసుకోవాలండి ఎందుకంటే అప్పుడే మనకి కేక్ అనేది కరెక్ట్గా వస్తుంది సో వేడిగా ఉన్నప్పుడైతే కేకు రాదండి సో అందుకని చెప్పి ఇలా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం డీమోల్డ్ చేసుకోవాలి సో ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని దాన్ని ఇలా రివర్స్ చేసి బ్యాక్ సైడ్ ఒకసారి ఇలా ట్యాప్ చేయండి గట్టిగా సో మన కేక్ అయితే ఇలా వచ్చేస్తుందండి సో చూడండి చాలా చక్కగా వచ్చింది చాలా బాగుంది చాలా స్మూత్గా కూడా ఉందండి ఫ్లఫీగా సో అంతేనండి మన జాక్ ఫ్రూట్ కేక్ అయితే రెడీ అయిపోయింది సో ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి నార్మల్గానే పనసకాయలు అనేవి పనిస్తండ్లు అనేవి చాలా బాగుంటుంది సో దాంతో మనం కేక్ అనేది తయారు చేయడం వల్ల కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి ఇక్కడ కేక్ అనేది ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా స్మూత్గా వచ్చిందండి అసలు చాలా బాగుంది మనం బయట కొంటాం కదండి కేక్స్ సేమ్ అదే విధంగా అంత ఫ్లఫీగా ఉందండి కేక్ అనేది సో కట్ చేస్తుంటేనే తెలిసిపోయింది అసలు సో మీకు చూపిస్తున్నాను చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది అసలు దూదిలా ఉన్నట్టుగా ఉందండి కేక్ అనేది సో అంతేనండి మన జాక్ ఫ్రూట్ కేక్ అయితే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దండి